अध्यक्ष फाइबर नेट संबंधी वेणुगोपाल गारु अलागे अप्पय चौधरी गारु चेप्पिनट्टु चाला अवतारण जरिगिंदि अध्यक्ष अध्यक्ष 2015 संवत्सरंलो ट्रिपल प्ले अंटे अध्यक्ष नेट टीवी टेलीफोन अध्यक्ष सौकर्यं आंध्रप्रदेश गृह వినియోగదారుల కోసం ఉద్దేశించి మెషినరీ మరియు పరికరముల కొనుగోలు నిమిత్తం 7/7/2015 తేదీ నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఫేజ్ 1 గ్రిడ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించి అధ్యక్ష టెండర్లో 5 పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష ఒకరు ఎల్ఎన్టీ అధ్యక్ష రెండు ఇద్దరు సెకండ్ స్టెర్లైట్ అధ్యక్ష మూడు టెరా సాఫ్ట్‌వేర్ అధ్యక్ష अध्यक्ष टेरा सॉफ्टवेयर कंसोर्शियम विद हॉरिजन ब्रॉडकास्ट एलएलपी एंड हिमाचल फ्यूचरिस्टिक कम्युनिकेशंस लिमिटेड अध्यक्ष अध्यक्ष नालगो पेर अध्यक्ष पेस पावर सिस्टम्स प्राइवेट लिमिटेड अध्यक्ष ऐदोदी ईएमसी अध्यक्ष अध्यक्ष पै पेर्कोन्न कंपनी टेरा सॉफ्टवेयर कंपनी की हॉरिजन ब्रॉडकास्ट एलएलपी प्लस हिमाचल फ्यूचरिस्टिक कम्युनिकेशंस लिमिटेड गल कंसोर्टियम को लोएस्ट बिड का निचिंद अध्यक्ष अध्यक्ष अयिते टेरा सॉफ्ट कंपनी चेंदिन वेमूरी हरिप्रसाद अप्पटि मुख्यमंत्री चंद्रबाबु नायडु गारिकि अत्यंत सन्निहितुडु अध्यक्ष ई टेरा मीडिया क्लाउड सॉल्यूशंस लो बोर्ड आफ् डायरेक्टर टेरा सॉफ्टवेयर लो वाटादारुडु अध्यक्ष टेरा सॉफ्ट कंपनी ब्लैक लिस्ट लो उन्नप्पटिकी एलआई गा रावडानिकि अनेक अवतकुलु అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు మరియు అప్పటి అధికారులు ఈ విధంగా అధికారులు కుమ్మక్కై ప్రభుత్వం ఆదాయం దోచుకున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ టెరాసాఫ్ట్ సంబంధించి అంతకుముందు బ్లాక్ లిస్ట్ లో ఉంది అధ్యక్ష దాన్ని తొలగించే దాని కోసం ఫైబర్ గ్రిడ్ టెండర్ సంబంధించి బిడ్లో పాల్గొన్న అర్హత విషయంలో గత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రేషన్ దుకాణాలకు టెరాసాఫ్ట్ ద్వారా ఈపీఎస్ పరికరాల సప్లై నిర్వహణ నిమిత్తం వర్క్ ఆర్డర్ ఇవ్వడమైంది అధ్యక్ష అయితే ఆ పరికరాలను నాశనకంగా తేల్చడం జరిగింది అధ్యక్ష ఆ కంపెనీకి సదరు కాంట్రాక్టుతో పనులను నాణ్యత లేకుండా మరియు పని పూర్తి చేయడం విఫలమైనందున సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ 11/5/2015 తేదీన లేక ద్వారా బ్లాక్ లిస్ట్ పెట్టమని తెలిపి ఉన్నారు అధ్యక్ష ఆ ప్రకారంగా 7/7/2015 జరగబోయే టెండర్ పాల్గొనడానికి వీలు లేకుండా ఒక సంవత్సరం పాటు అంటే 11/5/2015 నుండి బ్లాక్ లిస్ట్ లో పెట్టున్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష 22/5/2015 టెరా సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారికి బ్లాక్ లిస్ట్ తొలగించవలసిందిగా కోరుతూ దరఖాస్తు చేసి ఉన్నారు అధ్యక్ష టెరా సాఫ్ట్ పెట్టుకున్న వినతిని పరిగణనలో తీసుకుని ఏపీటీఎస్ టెక్నికల్ కమిటీ సమావేశమై రివ్యూ చేసి నిషేధం ఒక రోజు ముందుగా అనగా 6/8/2015 బ్లాక్ లిస్ట్ నుంచి మినహాయించి ఇవ్వడమైనది అధ్యక్ష ఈ విధంగా టెరా సాఫ్ట్వేర్ కంపెనీ అడ్డదారిలో అర్హత సాధించి 7/8/2015 తేదీన టెండర్ దాఖలు చేయడం పూర్తి చేశారు అధ్యక్ష అధ్యక్ష ఈ బ్లాక్ లిస్ట్ ని తొలగించాలంటే అధ్యక్ష టెరా సాఫ్ట్ కంపెనీకి బ్లాక్ లిస్ట్ లో చేసిన అధికారి ఆ రోజు కమిషనర్ సివిల్ సప్లైస్ అధ్యక్ష మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఏపీటీఎస్ అధ్యక్ష అధ్యక్ష కంపెనీని బ్లాక్ లిస్ట్ తీసిన అధికారి డైరెక్ట్ సివిల్ సప్లైస్ మరియు జనరల్ మేనేజర్ ఏపీటీఎస్ అధ్యక్ష అధ్యక్ష జీవో నంబర్ 94 ప్రకారం ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్ తీసేయాలంటే అధికారి బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించే అధికారికే ఉంటుంది అధ్యక్ష ఎవరైతే బ్లాక్ లిస్ట్ చేశారో ఆ అధికారే మరి ఆ బ్లాక్ లిస్ట్ తీసే అధికారం ఉంటుంది తప్ప వేరే వాళ్ళకి కింద ఉన్నటువంటి అధికారికి ఆ అధికారం లేదు అధ్యక్ష అయినా కూడా ఇది బ్లాక్ లిస్ట్ లో తీసేయడం జరిగింది అధ్యక్ష లేకపోతే అధ్యక్ష రెండో ఆప్షన్ ఏంటంటే హైకోర్టులో మటుకి ఉంటుంది అధ్యక్ష రెండే ఆప్షన్స్ అధ్యక్ష కానీ ఇది కింద చేసి ప్రారంభించగా అప్పటికే బ్లాక్ లిస్ట్ లో పెట్టిన ఈ టెరా సాఫ్ట్ కంపెనీని ఈ టెండర్లో పాల్గొనడానికి కావాల్సిన టెక్నికల్ కలాపాలు దాఖలు చేయడం జరిగింది అధ్యక్ష బ్లాక్ లిస్ట్ లో ఉన్నప్పటికీ ఈ టెండర్లో పాల్గొనడానికి అర్హత లేనప్పటికీ ఏపీడీఎస్ వారు టెండర్ ప్రక్రియ పాల్గొనడానికి అవకాశం కల్పించి వారికి లబ్ధి చేకూర్చేదానికి ఈ విషయంలో అప్పటి ఉన్న పెద్దల ప్రమేయంతోనే జరిగింది అధ్యక్ష